हाय फ्रेंड्स, वेलकम बैक टू अवर चैनल। फ्रेंड्स, मनम ई वीडियो लो 300 ఏళ్ల తర్వాత తెరిచినటువంటి మహాశివుడి యొక్క ఆలయం లోపల ఏముందో చూసి వణికిపోయినటువంటి జనం అదేంటి, శివాలయాన్ని చూసి జనం వణికిపోవడం ఏంటి, అసలు ఏం జరుగుతుంది అని మీకు ఆల్రెడీ డౌట్స్ స్టార్ట్ అయిపోయాయి కదా। మరి ఇంతకు ఏం జరిగింది అనేది ఈ వీడియో మొత్తాన్ని చూసి తెలుసుకుందాం। ఎంతో పురాతనమైనటువంటి శివాలయం ఒకటి అలానే ఉంది, అంటే ఎప్పటి నుంచో అది మూతబడి అలా ఉందన్నమాట। అయితే భక్తులంతా కలిసి ఏమనుకున్నారంటే శివరాత్రి నాడు ఆ శివాలయాన్ని ఓపెన్ చేయాలి అనుకున్నారు। కొన్ని సంవత్సరాలుగా మూతబడి ఉన్నటువంటి ఆ శివాలయాన్ని శివరాత్రికి ఓపెన్ చేయడము జరిగింది। చూసి అందరూ ఆశ్చర్యపోవడము జరిగింది। మరి ఇంతకీ ఆ శివాలయంలో అంత ఆశ్చర్యపోయే విషయం ఏముంది, ఏం జరిగిందని అక్కడ వారంతా ఆశ్చర్యపోయారు, దంతా కూడా వీడియోలో చూసి తెలుసుకుందాం। దానికంటే ముందు మీకు మా రిక్వెస్ట్ ఏంటంటే వీడియోని చివరి వరకు చూస్తే అప్పుడు మీకు పూర్తిగా అర్థమవుతుంది, అండ్ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి। ఎందుకంటే ఇలాంటి వీడియోస్ ఇతరులు కూడా చూడాలి అంటే ఇది మీరు లైక్ చేస్తే వారికి కూడా చేరుతుందన్నమాట। బీహార్ కి దగ్గరలోని ఒక ప్రాంతంలో పురాతన శివాలయం ఉంది। ఆ శివాలయం ఎన్నో సంవత్సరాల నుంచి మూసివేతకు గురైంది, అంటే మూసివేయబడి ఉంది। ఎవ్వరూ ఆ శివాలయాన్ని తెరవాలి అనే ప్రయత్నం అస్సలు చేయలేదు। ఇక మరోవైపు చూసుకుంటే ఆ శివాలయం ముందు నుంచి రోజు వచ్చి వెళ్లే వాళ్ళు చాలా మంది ఆ శివాలయం వంక చూస్తూనే ఉన్నారు, కానీ ఎవ్వరు కూడా ఓపెన్ చేసే సాహసం చేయలేదు। ఇక ఊళ్ళో ఉన్నటువంటి పెద్దవాళ్ళంతా కూడా ఆ శివాలయం గురించి ఆలోచించడం మానేయండి, ఆ శివాలయాన్ని ఓపెన్ చేయొద్దు అని చెప్పి చెప్తూ వచ్చారు। కానీ ఆ ఊళ్ళో ఉన్నటువంటి యువత, ఎప్పుడైనా యువతకి కొంచెం ఉత్సాహం ఎక్కువే ఉంటుంది కదా, వాళ్ళు మాత్రం ఒక ఆలోచనకు వచ్చి ఆ శివాలయాన్ని తెరవాలి అని చెప్పి ఆలోచన చేశారు। ఊరంతా యువత పోగైపోయారు। అలా పోగవడంతో అందరితో మాట్లాడేశారు, అలా మాట్లాడడంతో పెద్దల్ని కూడా ఒప్పించేయడం జరిగిపోయింది। అయితే అందరూ కలిసి అలా ఎప్పుడు పడితే అప్పుడు ఓపెన్ చేయటం కుదరదు కాబట్టి ఎలాగో ఓపెన్ చేద్దాం అనుకున్నాం కాబట్టి శివరాత్రి రోజున ఆ శివాలయాన్ని మనం తెరుద్దాము అని చెప్పని అనుకున్నారు। తెరిచి ఆ తర్వాత చక్కగా ఆ యొక్క శివాలయాన్ని శుభ్రపరచుకుందాం, ఆ తర్వాత ఆ శివయ్యను మనం ధ్యానించుకుందాం అని చెప్పని అన్నారు। అలా చేయడం ద్వారా ఒక మహత్యం అనేది ఖచ్చితంగా జరిగి తీరుతుంది అని వాళ్ళంతా అనుకున్నారు। ఇక అందరూ ఒక మాట మీదకు రావడం, అలా ఆ మాట మీదకు రావడంతో యువత పెద్దవాళ్ళు అంతా కలిసి శివాలయాన్ని తెరవడం కోసం శివరాత్రి ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూడటం మొదలుపెట్టారు। ఇక మహాశివరాత్రి రానే వచ్చింది, దానికి ముందే పువ్వులు పళ్ళు అన్ని కూడా సిద్ధం చేసేసుకున్నారు, పూజా ద్రవ్యాలు అన్ని కూడా। ఇంకేముంది, నెక్స్ట్ శివాలయం ఓపెన్ చేయటం, ఆ ఓపెన్ చేసిన తర్వాత శివాలయాన్ని శుభ్రం చేయటం, ఆ తర్వాత ఆ రోజు శివయ్యకు పూజ చేయటమే మిగిలింది। శివరాత్రి ఉదయాన్నే అందరూ చక్కగా స్నానాలు ఆచరించేశారు, పూజా సామాగ్రి పూలు పళ్ళు మిగతావన్నీ కూడా రెడీ చేసుకుని ఆ శివాలయానికి వెళ్లారు। అలా ఆ గుడి దగ్గరకు పూజారితో సహా వెళ్లారు, పూజారి తాళం తీశాడు। అలా తాళం తీసిన తర్వాత పూజారితో పాటుగా ఒక ఇద్దరు ముగ్గురు ఊరి పెద్దలు కూడా కలిసి గుడి తలుపును ఓపెన్ చేశారు। ఒక్కసారిగా అందరికీ ఆశ్చర్యం, లోపల శివలింగం ఉంది కానీ ఆ శివలింగం చుట్టూ వందల నాగులు ఉన్నాయి। ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోయారు, ఒక శివలింగం చుట్టూ ఇన్ని వందల పాములను ఎప్పుడు ఎవ్వరూ చూసింది లేదు। ఒక్కసారిగా ఆ దృశ్యం వారిని భయకంపితలను చేసేసింది, భయపడిపోయారని చెప్పాలి। ఈ పాములన్నీ చక్కగా పడగవిప్పి ఆ శివునికి చుట్టుకుని ఉన్నాయి, కొన్ని క్రింద ఉన్నాయి, మొత్తానికైతే ఆ గర్భగుడి మొత్తం కూడా పాములతో నిండిపోయింది, ఆ శివుని కోసం వేచి ఉన్నాయి। ఒక రకంగా చూడాలంటే ఆ యొక్క నాగులు అలా పడగల విప్పి ఆ శివుని చుట్టూ ఉండడం, ఆ శివలింగం చుట్టూ ఉండడం చూసి నాగులన్నీ కలిసి ఆ శివయ్యకు పూజలు చేస్తున్నాయా అన్నట్టుగా ఉంది ఆ దృశ్యం చూడటానికి, అందరూ భయపడిపోయారు। వెంటనే పూజారి గారు ఏం చేశారో తెలుసా, గబగబా తలుపులు వేసేశారు, ఇక నా వల్ల కాదు, నేను ఇక్కడ పూజ చెయ్యలేను అని। ఇక అదే విధంగా ఇన్ని సంవత్సరాలుగా ఇప్పటి వరకు శివరాత్రి పేరు మీద తెరవనటువంటి ఈ ద్వారాలు ఈ రోజు తెరిచి నేను తప్పు చేశానేమో, పెద్ద అపచారం చేశానేమోననే ఫీలింగ్, భయం పూజారి గారికి కలిగింది। ఆయన లెంపలు వేసేసుకున్నాడు, ఊళ్ళో వాళ్ళు కూడా లెంపలు వేసుకుని హరహర మహాదేవ శంభో శంకర అంటూ ఉన్న చోటే అక్కడ ఆ శివునికి పూజలు చేసి
ఎక్కడి వాళ్ళు అక్కడికి వెళ్ళిపోయారు. మళ్ళీ ఆ గుడిని తెరిచే ప్రయత్నం కానీ ఆలోచన కానీ మళ్ళీ ఎవ్వరూ చేయలేదు. ఆ తరువాత ఆ గుడి అలాగే మూసేసి ఉంది. అందులో ఉండేటటువంటి పాములు అలాగే ఉన్నాయి. మరి ఇప్పటికీ అక్కడ అదే పరిస్థితి. మరి చూశారు కదా, ఇలాంటి ఆశ్చర్యచకితమైనటువంటి విషయం కొన్ని కొన్ని చోట్ల జరుగుతూనే ఉంటాయి. ఎందుకంటే శివుని దగ్గర ఈ పాములు అనేవి ఉండడం మనకు తెలిసిన విషయమే. ఖచ్చితంగా ఆ శివలింగం ఎక్కడైతే పూజింపబడకుండా పాడుబడినట్లుగా లేదు ఎవరూ దర్శించని విధంగా ఉంటుందో అక్కడ ఖచ్చితంగా పాముల యొక్క ఆనవాళ్లు మనకి కనపడతాయి. చాలామంది చాలా చోట్ల అలా చూశామని చెప్పడం కూడా జరిగింది. అలా పాముల యొక్క ఆనవాళ్లు ఉండటంతో అక్కడ శివుడు ఆ పాముల చేత పూజింపబడుతున్నాడు అనేది అర్థం. ఇప్పుడు మనం ఈ వీడియోలో చెప్పుకున్నట్లుగానే ఆ లోపల పాములన్నీ కూడా ఆ శివరాత్రి రోజున ఆ శివుడిని పూజించడానికి సంసిద్ధమయ్యాయి. అదే టైంలో ఈ ఊరి వాళ్ళంతా వెళ్ళి ఆ డోర్స్ ఓపెన్ చేసి ఒక రకంగా ఆ పాముల్ని డిస్టర్బ్ చేసినట్లే. కానీ సాహసించి లోపలికి వెళ్లకుండా వెనక్కి వచ్చి మంచి పనిచేశారు. లేదంటే అటు శివునికి కోపం వచ్చేది, ఇటు ఆ పాములకి కోపం వచ్చేది. మరి చూశారు కదా, కేవలం ఒక రకంగా చెప్పాలంటే మన భారతదేశంలోనే మన యొక్క హైందవ ధార్మికత ప్రకారం, అదేవిధంగా సనాతన ధర్మాల ప్రకారం మనం నమ్మే విషయాల్లో ఇది కూడా ఒకటని చెప్పుకోవచ్చు. మరి ఫ్రెండ్స్, వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే ఈ యొక్క వీడియోని ఇతరులతో షేర్ చేసుకోండి. వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ ఛానల్ ఇప్పుడే చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేసేయండి.